మొదటి ఉత్తరం చూద్దామండి. సుధారాణి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. కార్తీకంలో వచ్చే నాగుల చవితికి శ్రావణంలో వచ్చే నాగుల చవితికి వ్యత్యాసం ఏంటి తెలియజేయగలరు అంటే రాస్తున్నారు. శ్రావణ మాసంలో శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో వర్షాలు కురవు. కార్తీక మాసంలో చలి ప్రారంభమవుతుంది. ఇక్కడ వర్షం అక్కడ చలి. చిత్రం ఏంటంటే పాములకి లోపల ఉండే రక్తం అంతా కూడా చల్లగా ఉంటుంది. అంచేత ఆర్ద్ర రక్తవాన్ అంటారు. అంటే బాగా చల్లగా ఉండేటటువంటి రక్తం కలిగినటువంటిది ఏదో దాన్ని పాము అని అంటారు. పామును స్పృశించినా కూడా చల్లగా ఉంటుంది. ఆ కారణంగా దానికి చల్లదనం చాలా ఇష్టం. అందుకే పాములు బాగా చల్లగా విపరీతమైన వర్షం పడ్డటువంటి వేళ చల్లగా తడిగాలి వీస్తున్న వేళ ఆహా ఎంత బాగుంది ప్రకృతి అని యువతలకు వస్తాయి. అలా పాములన్నీ యువతలకి వచ్చేటటువంటి మాసం శ్రావణ మాసం. హెచ్చుగా వస్తాయి. పైగా వర్షం బాగా వచ్చినటువంటి కారణంగా పొలాలన్నీ కూడా నీళ్లతో ఉన్నప్పుడు ఆ నీటి మట్టపు పైన ఉండే చిన్న బొరియలు ఉంటాయి. ఆ బొరియల్లో ఎలకలన్నీ దూరుతాయి. ఆ ఎలకల్ని తినడానికి ఇది సరైనటువంటి మాసం. కాబట్టి పాములన్నీ కూడా ఎక్కువగా తిరిగే మాసం, పొలాల్లో బాగా విహరిస్తూ ఉండే మాసం అదిగో ఈ శ్రావణ మాసం. కార్తీకంలోకి వచ్చేసరికి చలుస్తూ ఉంటుంది. అంచేత పాముల సంచారం ఇంత ఎక్కువగా ఉండదు. అంచేత వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే నాగుల చవితి ఉత్సవాన్ని శ్రావణ మాసంలో ఏర్పాటు చేయాలని ఒకందుకు, కార్తీకంలో ఏర్పాటు చేయాలని ఒకందుకు ఏర్పాటు చేశారు. రైతుల భార్యలందరూ కూడా తెల్లవారుజామునే వంట అంతా వండేసేసి వాళ్ళకి మూటగట్టి వెళ్ళండి పొలాలకని పంపిస్తారు. ఆ కాలంలో పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా. ఆ పాముని ఒక దేవతగా ఆరాధించని పక్షంలో, ఆరాధించే సంప్రదాయం పెట్టని పక్షంలో ఏ భార్య తన భర్తని పొలానికి వెళ్ళనివ్వదు. పాములు తిరుగుతాయట ఏం జరుగుతుందో, పుత్రులు పిల్లలు ఉన్నారు, నేనున్నాను, మన కుటుంబం ఏమైపోతుందని ఏ భార్య తన భర్తని పొలానికి పంపదు. పంపకపోతే మరి వ్యవసాయం ఎలాగా, ధాన్యం ఎలాగా, జీవితం ఎలాగా, జీవనం ఎలాగా. అందుకని ఆలోచించి ఏం చేశారంటే నాగ దేవత అని చిన్న పేరు పెట్టారు. ఇదేదో మూఢ విశ్వాసంగా చేసే పూజ మాత్రం కాదు. నాగదేవతను ఏర్పాటు చేసి ఆవిడ అక్కడ కూర్చుని చక్కగా అర్చనని చేసి నా భర్తని నా పిల్లల్ని నాగదేవత రక్షిస్తుంది అనేటటువంటి నమ్మకం తనకి బాగా కలిగేలా చేసి మెళ్ళవయ్యా వెళ్ళు, ఏం పర్వాలేదు, మన కుటుంబాన్ని రక్షిస్తుంది నాగదేవత అని పంపిస్తుంది.